फर्स्ट टॉपिक इंट्रोडक्शन ऑफ लूप एंटेनास। सो व्हाट इज मीन बाय लूप एंटेना। सो लूप एंटेना इज ए सो लूप एंटेना इज ए रेडिएटिंग कॉइल ऑफ एनी शेप विथ वन आर मोर नंबर ऑफ टर्न्स कैरिंग ए करंट वाउंडेड ऑन ए फेराइट और एयर कोर। If loop contains more than one turn, then it is called as frame. So loop antenna em antunnante, loop antenna is nothing but radiating coil. It is a radiating coil of any shape with one or more number of turns carrying current. Coil ante endima, what is coil? Coil ante wire ani, COIL. Okay, so loop antenna anedi radiating coil, adi ye shape lo aina undochu anamata, below shapes lo, square lo gaani, rectangle lo gaani, rhombic lo gaani, triangular lo gaani అండ్ సర్క్యులర్లో కానీ సర్క్యులర్ షేప్లో కానీ ఉండొచ్చు అనమాట. సో విచ్ క్యారింగ్ అ కరెంట్, సో దట్ ఈస్ వూండెడ్ అంటే దట్ ఈస్ సరౌండెడ్ ఆనే దట్ ఈస్ సరౌండెడ్ ఆనే ఫెరైట్ ఆర్ ఎయిర్ కోర్. ఇఫ్ లూప్ కంటైన్స్ మోర్ దాన్ వన్ టన్, సో ఆ లూప్లో మోర్ దాన్ ఒక టన్ను కన్నా ఎక్కువ టన్నులు ఉందనుకోండి, దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రేమ్. లూప్ యాంటినా మే బీ ఎనీ వన్ ఆఫ్ ద షేప్స్ యాజ్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్స్. అంటే లూప్ యాంటినాస్ ఏ షేప్లో అయినా ఉండొచ్చు అనమాట. సో ఫిగర్ ఏలో వచ్చేసి లూప్ యాంటెనా ఎలా ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. ఫిగర్ బిలో వచ్చేసి ఎలా ఉంది, రెక్టాంగులర్లో షేప్లో ఉంది. ఫిగర్ సిలో రాంబిక్ షేప్లో ఉందన్నమాట. ఫిగర్ డి వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉంది. ఫిగర్ ఇ వచ్చేసి సర్క్యులర్ షేప్లో ఉంది. సో లూప్ యాంటెనాస్ ఆఫ్ టూ టైప్స్ అన్నమాట. టూ టైప్స్ ఆఫ్ లూప్ యాంటెనాస్ ఆర్ దేర్. ద డైమెన్షన్స్ ఆఫ్ ద లూప్ ఆర్ స్మాల్ యాజ్ కంపేర్డ్ విత్ ద లాంబ్డా. డైమెన్షన్స్ ఆఫ్ ద లూప్స్ ఎలా ఉంటాయి, ల్యాంబ్డా కన్నా తక్కువ ఉంటాయి. అది ఒక టైప్ ఆఫ్ లూప్ యాంటెనా. సెకండ్ టైప్ ఎలా ఉంటాయి, ద డైమెన్షన్స్ ఆఫ్ ద లూప్ ఆర్ కంపేరబుల్ విత్ ద ల్యాంబ్డా. అంటే కంపేరబుల్ విత్ ద ల్యాంబ్డా అంటే ఈక్వల్ ఆర్ నియర్ టు ద ల్యాంబ్డా అని. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లూప్ యాంటెనాస్. ఒకటి వచ్చేసి ల్యాంబ్డా కన్నా తక్కువ ఉండే లూప్ యాంటెనాస్, ఒకటి వచ్చేసి కంపేరబుల్ విత్ ద ల్యాంబ్డా. సో ద డైమెన్షన్స్ ఆఫ్ ద లూప్ యాంటెనా ఆర్ కంపేరబుల్ విత్ ద ల్యాంబ్డా. ఇక్కడ చూడండి, ఫిగర్లో చూడండి, దట్ ఈస్ ఏ రెక్టాంగులర్ లూప్. సో కన్సిడర్ ఏ రెక్టాంగులర్ లూప్ యాంటెనా విత్ వన్ టర్న్ విత్ సైడ్స్ వన్ అండ్ టూ. మీరు డయాగ్రామ్లో చూస్తుండాలి నేను చెప్పేటప్పుడు, స్లైడ్స్లో చెప్పేటప్పుడు మీరు నేను చెప్పేటప్పుడు మీరు స్లైడ్లో నేను ఎక్కడ చెప్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. డయాగ్రామ్ చెప్పేటప్పుడు నేను డయాగ్రామ్లో చెప్తాను, థీరీ చెప్పేటప్పుడు థీరీ చెప్తాను. సో ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు మీరు క్లియర్గా వింటే సరిపోతుంది. సో కన్సిడర్ ఏ రెక్టాంగులర్ లూప్ యాంటెనా విత్ వన్ టర్న్ విత్ సైడ్స్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఫోర్ యాజ్ హారిజంటల్ ఆర్మ్స్. అంటే చూడండి, వన్ టూ త్రీ ఫోర్ అనేటివి ఏం చెప్తున్నాడు, హారిజంటల్ ఆర్మ్స్ అంటున్నాడు. ఆర్మ్ అంటే ఏంది, మామూలు యాంటెనా యొక్క ఆర్మ్స్ అని. ఇన్ జనరల్ ఆర్మ్ అంటే ఏంది, చేయి వస్తుంది అనమాట. సో అండ్ సైడ్స్ టూ త్రీ అంటే టూ త్రీ అండ్ వన్ ఫోర్ అనేది ఏం చెప్తున్నాడు, యాజ్ వర్టికల్ ఆర్మ్స్. అంటే వన్ టూ త్రీ ఫోర్ అనేది హారిజంటల్ ఆర్మ్స్ అండ్ వన్ ఫోర్ టూ త్రీ అనేటువంటివి వర్టికల్ ఆర్మ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. హారిజంటల్ అండ్ వర్టికల్ ఆర్మ్స్ ఆఫ్ ద లూప్ యాంటెనా యాక్ట్ యాజ్ హారిజంటల్ అండ్ వర్టికల్ యాంటెనాస్. సో ఈ హారిజంటల్ హారిజంటల్ ఆర్మ్ అండ్ వర్టికల్ ఆర్మ్స్ ఎలా యాక్ట్ అవుతాయి, ఎలా వర్క్ చేస్తాయంటే, హారిజంటల్ ఆర్మ్స్ వచ్చేసి హారిజంటల్ యాంటెనాను, వర్టికల్ ఆర్మ్స్ ఎలా వర్క్ చేస్తాయి, వర్టికల్ యాంటెనాను వర్క్ చేస్తాయి అన్నమాట. సో కన్సిడర్ ద లూప్ ఈజ్ ప్లేస్డ్ సచ్ దట్ ఇట్స్ ప్లేన్ ఈజ్ అట్ రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ట్రావెల్స్. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, నెక్స్ట్ స్లైడ్లో మీరు ఫిగర్ ఏలో చూడండి మామ, అది దాని గురించే అనమాట చెప్పింది. సో ఎలా చెప్తున్నాడు, దట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ కన్సిడర్ ద లూప్ ఈజ్ ప్లేస్డ్ వాట్ ఈస్ కన్సిడర్ ద లూప్ ఈజ్ ప్లేస్డ్ రెక్టాంగులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ సచ్ దట్ ఇట్స్ ప్లేన్ ఈజ్ అట్ రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ట్రావెల్స్ ఆర్ రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. చూడండి, ఫిగర్ ఏ అనమాట, ఫిగర్ ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇఫ్ ద ఇన్కమింగ్ వేవ్స్ ఆర్ వర్టికల్లీ పోలరైజ్డ్ ఓకే దెన్ ద ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్ ఇన్ వర్టికల్ ఆర్మ్స్ ఆఫ్ ద లూప్. సో ఇన్కమింగ్ వేవ్స్ అనేటివి అంటే ఇన్కమింగ్ వేవ్స్ వర్టికల్లీ పోలరైజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవుతుంది దేనిలో, వర్టికల్ ఆర్మ్స్ ఆఫ్ ద లూప్లో. మనం తీసుకున్న లూప్ ఏంది, దట్ ఈస్ ద
rectangular loop gurtu pettukondi. So these EMFs are equal in magnitude, but as the current in two ohms are in opposite direction, the voltages gets cancelled. So aa EMFs ela untayante EMF vertical arms lo induced ayye EMF ela untundante equal ga untayanta, equal ga untayi, but they are in equal magnitude untayi, but as the current in two arms are in opposite direction, the two voltages get cancelled. So what is arms lo ante vertical arms lo current opposite ga flow kavadam valla em avutundante aa 2 EMFs induced aitayi kada, avi rendu cancel ayipothayi. Ante ippudu suppose EMF anedi oka arm lo chesi 5 volts undi ma, ఇంకొక ఆర్మ్లో వచ్చేసి -5 వోల్ట్స్ ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? సో దట్ ఈస్ ద జీరో. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ ద టూ వర్టికల్ ట్రాన్స్మిటర్ ఈజ్ సేమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద హారిజంటల్ ఆర్మ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద హారిజంటల్ ఆర్మ్స్ ఆర్ జీరో. If the incoming waves are horizontally polarized, then the EMFs induced in two horizontal arms are neglected. And then, finally, chudandi, EMFs induced in horizontal arms are also zero. If the incoming waves are horizontally polarized, then the EMFs induced in two horizontal arms are neglected. And then, rendu horizontal arms, and then the 1, 2, 3, 4 lo exist a induced EMF kuda, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి వాటిని కూడా నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. సో మీకు ఆ లూప్ ఎలా ఉండాలంటున్నాడు, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ propagation. Okay, చూడండి నెక్స్ట్ స్లైడ్లో చూడండి. సో దట్ మీన్స్ దట్ ఫిఫ్త్ ఇలా ఇంతవరకు ఫోర్త్ స్లైడ్లో ఏమని చెప్పాను, ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ ఇన్ హారిజంటల్ ఆర్మ్స్ అండ్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ ఇన్ వర్టికల్ ఆర్మ్స్ మస్ట్ బి జీరో. ఇక్కడ చూడండి, దట్ మీన్స్ దట్ ఈఎంఎఫ్ ఇండ్యూజ్డ్ ఇన్ హారిజంటల్ ఆర్మ్స్ ఈ జీరో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పోలరైజేషన్ ఆఫ్ ద ఇన్కమింగ్ వేవ్. సో now consider the loop is rotated by 90 degrees. So manaku rectangular loop teeskunnadu kada, rectangular loop ela teeskunnadu inta mundu, perpendicular to the direction of propagation. ippudu em cheptunnadu ante loop nu rotate cheyamantunnadu, aa rectangular loop nu rotate cheyamantunnadu by 90 degrees, such that the plane of the loop aligns with the direction of the incoming wave. So manamu loop nu 90 degrees రొటేట్ చేయమంటున్నాడు, సచ్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ అలైన్స్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్కమింగ్ వేవ్. అంటే ఇన్కమింగ్ వేవ్ ఎలా వస్తుందో అదే విధంగా ప్లేన్ ఆఫ్ ద లూప్ అలైన్ చేయమంటున్నాడు అంటే రొటేట్ చేయమంటున్నాడు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ వర్టికల్ ఆర్మ్స్ ఆర్ నాట్ సేమ్. So EMF induced in both the vertical arms will be of same amplitude but of phase difference. Hence the resultant EMF is E1 minus E2. Chudandi, the distance between the transmitter and the vertical arms are not same. So EMF induced aitadi vertical arms lo eppudu the loop anedi aligned according to the direction of the propagation of wave, but aithe EMF induced aitadi ఈ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే, బట్ హ్యావింగ్ ద సేమ్ యాంప్లిట్యూడ్ బట్ డిఫరెంట్ ఇన్ ఫేస్, ఫేస్ యాంగిల్ మారిపోతే యాక్చువల్గా ఈఎంఎఫ్ కూడా మారిపోతుంది. అప్పుడు రిజల్ట్ ఏంటి, ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఈ1 మైనస్ ఈ2. క్లియర్? మీకు ఫిగర్ ఏలో చూడండి, రొటేట్ చేసినాడు ఏది,
loop rotated according to the direction of the propagation of wave. So aa loop ni ela rotate chesadu ante 90 degrees tho rotate chesadu. Figure b lo chudandi, phase representation of 2 emf. phase representation endi, phase ante endi angle, angle representation of 2 emf. emf ante so clear ma, emf voltage chudandi rendu okate aithe ikkada emf anedi endi manaku that is induced ante coils coils lo kochalke manaku emf ani vartam anamata. In general ga manam em vartam ante voltage ani vartam anamata. Suppose in case of magnetics lo aithe n d∅ dt, that is the emf actually ga, that is the according to the faraday's laws of faraday's second law of induction. So ikkada chudandi figure b observe chesara, what is the resultant emf? e1 minus e2. nenu intha mundu em cheppanu, so intha mundu em cheppanante emfs develop aitayi kaani avi rendu equal magnitude avi rendu alagane undadam valla em avutayante cancel ayipothayi. Okay na, ikkada em avutayante vaadiki same amplitude untadi, phase difference vere vidhanga untadi. ఫేస్ డిఫరెన్స్ వేరే విధంగా ఉండడం వలన రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఈఎంఎఫ్ అంటే ఏం లేదమ్మా, టోటల్ ఈఎంఎఫ్ అని. టోటల్ ఈఎంఎఫ్ అంటే ఏమవుతుంది? e1 minus e2. సో లాస్ట్ టూ పాయింట్స్ చూడండి, టూ సెంటెన్సెస్ చూడండి. దస్ వీ కెన్ సే దట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఓన్లీ వెన్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్కమింగ్ వేవ్స్. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమమ్ ఉంటుందంటే ఆ ప్లేన్ ఆఫ్ లూప్ అనేది, ప్లేన్ ఆఫ్ లూప్ అనేది ఉంది కదా, రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ లూప్, దట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్. అంటే ఆ వేవ్స్ వచ్చే, దట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఇన్కమింగ్ వేవ్స్. ఆ ఇన్కమింగ్ వేవ్స్ వచ్చే డైరెక్షన్లోనే మనము అదేవిధంగా అప్పుడు మనం రెక్టాంగుల్ లూప్ ప్లేస్ చేసినట్టయితే అప్పుడు మనకు ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో లూప్ అనేది 90 డిగ్రీస్, లూప్ అనేది 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇన్కమింగ్ వేవ్స్ కు డైరెక్షన్లో మనం ప్లేస్ చేస్తే మనకు ఈఎంఎఫ్ మ్యాక్సిమం వస్తుంది. సో అలా కాకుండా, అలా కాకుండా మనకు దిస్ లూప్ అనేది ఇన్కమింగ్ వేవ్కు, ఇన్కమింగ్ వేవ్స్కు పర్పెండికులర్ ప్లేస్ చేసినాం అనుకోండి, ఏమైపోతుంది? సో ఈఎంఎఫ్ అనేది హారిజంటల్ ఆర్మ్స్లో, వర్టికల్ ఆర్మ్స్లో డెవలప్ అవుతుంది కానీ జీరో అయిపోతుంది. ఓకేనా? సో ద రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద లూప్ యాంటెన్నా, the radiation pattern of the small loop antenna is similar to that of Hertzian dipole. So small loop antenna is also called as magnetic dipole. Chudandi the radiation pattern, radiation pattern ante meer always em gurtu pettukovali ani cheppanu, radiation antene, radiation antene mee brain lo ki em raali, it consisting of electromagnetic field radiation. Okay, the radiation pattern, so radiation pattern anedi manaku kanapadadamma cheptunnanu valla, radiation pattern anedi manaku kanapadad anamata. సో సపోజ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అయింటుందంటే, మనము ఆ ఫీల్డ్ రీజన్లోకి ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకోనప్పుడు అట్రాక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు అంతవరకు ఉండేట్టు దాని ఫీల్డ్ స్ట్రెంత్. ఒకవేళ అట్రాక్ట్ చేయలేదనుకోండి అప్పుడు ఆ ఫీల్డ్ స్ట్రెంత్ లేనట్టు. సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉంది, మీరు ఇనుప ముక్క తీసుకుపోయినారు, దగ్గరకు తీసుకుపోతానే అది అట్రాక్ట్ చేస్తుంది, కొంచెం మ్యాగ్నెట్కు దూరంగా జరుపుతా పోయారు, అప్పుడు అది అట్రాక్ట్ చేయదు. అట్రాక్ట్ చేయలేదంటే దాని ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత రేంజ్ వరకు ఉందో మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంతవరకు అయితే దీని ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇంతవరకు అయితే దీని ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ లేదు అని అర్థమైపోతుంది. క్లియర్? సో అదే అనమాట, ద రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద స్మాల్ లూప్ యాంటినా ఈ సిమిలర్ టు ద హెర్జియన్ డైపోల్. సో స్మాల్ లూప్ యాంటినా రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? హెర్జియన్ డైపోల్కు సిమిలర్గా ఉంటుంది అనమాట. సో స్మాల్ లూప్ యాంటెనా ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ మ్యాగ్నెటిక్ డైపోల్. సో అనదర్ నేమ్ ఆఫ్ స్మాల్ లూప్ యాంటెనా ఇస్ కాల్డ్ యాస్ మ్యాగ్నెటిక్ డైపోల్. స్లైడ్ 6లో చూడండి. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై స్మాల్ లూప్ యాంటెనా చూడండి. కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ ఆర్, కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ ఆర్, దట్ ఈస్ ఆర్ ఫార్ ఫార్ లెస్ దాన్ లాంబ్డా, వెరీ లెస్ కంపేర్డ్ టు ల్యాంబ్డా, సచ్ దట్ కరెంట్ ఈజ్ ఇన్ ఫేస్ త్రూఅవుట్ ద లూప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ. ఓకే, నౌ కన్సిడర్ దట్ సర్క్యులర్ లూప్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్క్వేర్ లూప్ ఆఫ్ డైమెన్షన్స్ డి క్రాస్ డి, సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ద లూప్స్ ఆర్
same as shown in figure. So sir, first of all, circular loop this naadu. So circular loop which is then radiation then naadu far far less than lambda anje pedan mata. So consider that circular loop is represented by a square loop. Adhe circular loop nu square loop to represent chestadu mata. So then the dimensions of square em em isthunadu d cross d, that is such that the area of the loops and the area of the this loops two loops and the circular loop and square loops equal iskuntadu same iskuntadu as shown in figure b. You can observe on the slide that is a vachesi circular loop radius is far far less than lambda. You can observe the this one square loop on the figure b. Next student, consider the square loop is located figure c lo chudanma. Ippudu consider the square loop is located at the center of coordinate system. Which coordinate system? That one, that is the spherical coordinate system. So square loop ekkada place cheyamantunnadu, that is the center of the coordinate system. Then the far field of the square loop will have only e phi component. Far field ante far ante duranga exist ayye field anamata, that is electric field, or that is the electric field akkada ichadu e phi ani. Okay, the far field of the square loop will have only e phi component. To obtain the far field pattern, far field ante em cheppanu, field ante meek already em cheppanu, that is electric field. To obtain the far field pattern, it is sufficient to consider only two short dipoles, that is 14 and 23. Then the radiation pattern of these two dipoles in the horizontal plane and the xy plane. Okay, horizontal plane in the xy plane and the vertical plane yz plane are shown in figures d and e. So manaku far field pattern nu obtain cheyalante ante manaku far field pattern manamu calculate cheyalante, clear cheppalante. Okay, far field pattern calculate cheyalante em chestunnadu, it is sufficient to consider only two short dipoles, that is 14 and 23. Okay, aa rendu dipoles nu consider cheskomuntunnadu. Kaveri ma mute lo pettukomma. Then the radiation patterns, kaveri ma mute lo pettuko malla ok sari. So edaina meeku nenu cheppetappudu problem anpinchina lekapothe mee cell ki edaina problem anpinchina ఒకసారి లాగ్అవుట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మొత్తం క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, సో దెన్ ద రేడియేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ దీస్ టూ డైపోల్స్ ఇన్ హారిజంటల్ ప్లేన్ ఎక్స్వై అండ్ వర్టికల్ ప్లేన్ వైజెడ్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్స్ డి అండ్ ఈ. కావేరి కుడుముల మ్యూట్లో పెట్టుకో. కావేరి మా మ్యూట్ లో పెట్టుకోమ్మా, లాగ్అవుట్ కామ్మా.
So figures D and E should be. From the figures D and E, the radiation patterns in YZ plane for both the short dipoles is circular. So radiation pattern in YZ plane for two dipoles. So A two dipoles. So that is sixth slide lo chudandi. 1 1 4 and 2 3 dipoles ku ela untundi circular shape lo untundi. We can say that dipoles 1 4 and 2 3 are behaving like isotropic point sources in YZ plane as shown in figure F. Figure F chudandi okasari. The far field radiation pattern due to two point sources with reference to center O can be represented as E phi is equal to field component due to dipole 1 4 plus field component due to dipole 2 3. So meeku dipole 1 4 nu dipole 2 3 ni x axis meeda icchadu chudandi. Okay, so akada diagram ok sari chudandi. Figure F lo a isthunadu 1 4 dipole and 2 3 dipole isthunadu. So that is D anedi endi, that is the distance between the two dipoles. Akkada chudandi point P to distance point P to distance point. So from figure F, from figure F, the waves radiated from the dipole 1 4 will take more time to reach the far field point as compared to the waves radiated from the dipole 2 3. Listen ma Haritha, mute lo pettukomma. So meeru figure F lo observe cheyandi. Dipole 2 3 nunchi vachina, so ikkada chudandi, from figure F, the waves radiated from the dipole 1 4 will take more time to reach the far field point P as compared to the waves radiated from the dipole 2 3. So dipole 1 4 nunchi radiate aina it takes more time. It takes more time when compared to the field radiated from the dipole 2 3 anamata. That is observed in the figure F. Okay, the path difference is from point L to M. That is the path difference. The path difference is from point L to M anamata. Meeru triangle ni observe cheyandi okasari. N undi. So x axis meeda em em unnai? L N. So akkada z axis meeda M point undi chudandi okasari. So that is known as the path difference is from L to M. Em ichadu? D cos 90 degrees minus theta ani ichadu. Okay, ikkada chudandi, path difference is equal to d cos in brackets 90 minus theta. So mamuluga em teeskuntaru ante, what is cos theta? Cos theta is equal to adjacent side by, okay, cos theta is equal to adjacent side by hypotenuse. D anedi ikkada hypotenuse anamata previous slide lo. ఓకేనా, ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది, ఎక్స్ యాక్సిస్ మీద డి ఉంది చూడమా, డైపోల్ 1 4 అండ్ 2 3, దట్ ఈస్ ద హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ ద కాస్ 90 మైనస్ తీటా. సో పాత్ డిఫరెన్స్ ఏమైపోతుంది? సో డి ఇంటూ కాస్ 90 మైనస్ తీటా. సో ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ d cos 90 degrees minus theta by lambda. Cos 90 ఎలా రాస్తాడు మళ్ళా? sin 90 by lambda రాస్తాడు. So let the face angle is denoted by psi. The face angle psi is equal to 2 pi into path difference. నేను చెప్పేటప్పుడు చూసుకోండి డెరివేషన్ క్లియర్ గా. సో వాట్ ఈస్ ఫేస్ యాంగిల్ psi is equal to 2 pi into path difference. Path difference ఎంత ఇచ్చాడు పైన? పైన చూడండి, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా బై ల్యాండా అని ఇచ్చాడు. ఓకేనా? సో 2 పై ఇంటూ పాత్ డిఫరెన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బీటా డి ఇంటూ సైన్ తీటా.
నేను ఈక్వేషన్ వన్ చెప్తున్నాను. బీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ బ్రాకెట్లు ఇచ్చాడు చూడండి పక్కన, 2π/λ. బీటా ఈజ్ ఈక్వల్ టు 2π/λ కాబట్టి దాన్ని వచ్చేసి బి డి సైన్ తీటా అని రాశాడు. దట్ ఈస్ ద ఈక్వేషన్ వన్. ఇప్పుడు ఈక్వేషన్ వన్ కింద చూడండి స్లైడ్లో, ఇన్ జనరల్ ద ఫీల్డ్ కాంపోనెంట్ ఫర్ ఎనీ డైపోల్ ఈజ్ గివెన్ బై ఫీల్డ్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఈ పవర్ జే ఫేజ్ యాంగిల్. సో మనము ఫీల్డ్ కాంపోనెంట్, ఏ ఫీల్డ్ కాంపోనెంట్ అయినా ఎలా రిప్రజెంట్ చేస్తాము, దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఈ పవర్ జే ఫేస్ యాంగిల్. సో లెట్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ 1, 4 and 2, 3. ఈ నాట్ అనేది ఏంటి, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ వాట్, ఫర్ డ్యూ టు 1, 4 and 2, 3 అనమాట. కింద చూడండి ఈక్వేషన్ 2. సో ఫీల్డ్ కాంపోనెంట్ డ్యూ టు డైపోల్ 1, 4 ఈజ్ గివెన్ బై ఈ 5, 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్ ఈ పవర్ జే 5/2 జే ఈ పవర్ జే సై బై 2. దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. కింద చూడండి ఈక్వేషన్ 3. ఫీల్డ్ కాంపోనెంట్ డ్యూ టు డైపోల్ 2, 3 ఈజ్ గివెన్ బై ఈ 5, 2. పైన వచ్చేసి ఈ 5, 1, కింద వచ్చేసి ఈ 5, 2 ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఈ పవర్ మైనస్ జే సై బై 2. సో రెండు ఈక్వేషన్స్ ఒకటి కాదు, సెకండ్ ఈక్వేషన్లో ఏమన్నాడు, మైనస్ ఈ నాట్ అది ఈ పవర్ ప్లస్ జే సై బై 2. కింది ఈక్వేషన్లో ఏమిచ్చాడు, ఓకే ఈ నాట్ ఈ పవర్ మైనస్ జే సై బై 2 అనమాట. సో యూ కెన్ అబ్జర్వ్ ఫార్ ఫీల్డ్ రేడియేషన్ పార్ట్, దట్ ఈస్ నాట్ ఎఫ్ఆర్ మా, దట్ ఈస్ ఎఫ్ఏఆర్ ఫాల్డ్ ఫార్ ఫీల్డ్ రేడియేషన్. ఓకే ఫార్ ఫీల్డ్ అంటే ఏంటి, దూరంగా ఎగ్జిస్ట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియేషన్ను మనము మెజర్ చేస్తున్నాడు. డ్యూ టు వాట్, డ్యూ టు ద డైపోల్స్ 1, 4 and 2, 3 అనమాట. సో ఫార్ ఫీల్డ్ రేడియేషన్ డ్యూ టు ద స్క్వేర్ లూప్ ఈజ్ గివెన్ బై ఈ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ 5, 1 plus ఈ 5, 2. ఈ 5 సో రెండు క్యాన్సిల్ చేయదు, రెండు వేరు వేరు. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్, అంటే ఈక్వేషన్ 2, 3ని యాడ్ చేస్తున్నాడు. ఈక్వేషన్ స్లైడ్ 8లో లాస్ట్ టూ ఈక్వేషన్స్ చూడండి, మైనస్ ఈ నాట్ ఈ పవర్ జే 5/2 ప్లస్ ఈ నాట్ ఈ పవర్ మైనస్ జే సై బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్ ఈ పవర్ జే సై బై ఈ పవర్ జే సై బై 2 మైనస్ ఈ పవర్ మైనస్ జే. సో మీకు యూలర్స్ థీరం వచ్చి ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్లో, ఈ పవర్ జే తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా అని రాస్తాం అనమాట. ఇప్పుడు దాని ఈక్వేషన్ డివైడ్ అండ్, సో ఆ ఈక్వేషన్ ఉంది కదా పైన ఈక్వేషన్, లాస్ట్ స్లైడ్ 8లో లాస్ట్ ఈక్వేషన్ ఎలా రాస్తాడు, మైనస్ ఈ నాట్ అంటే డివైడ్ 2 అనమాట. 2 చేస్తే ఏమవుతుంది, పక్కన బ్రాకెట్లు ఇచ్చాడు చూడండి, సైన్ తీటా మీకు ఎలా వచ్చిందంటే అది చెప్తాను, ఈ పవర్ జే తీటా అంటే ఏం రాస్తాము, కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా అని రాస్తాము. అదే ఈ పవర్ మైనస్ జే తీటా అంటే ఎలా రాస్తాము, కాస్ తీటా మైనస్ జే సైన్ తీటా. ఇప్పుడు రెండింటిని మీరు సప్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, సో మీరు రెండింటిని అడిషన్ చేశారనుకోండి కాస్ తీటాలో వస్తుంది, మీరు రెండింటిని సప్రాక్ట్ వస్తే ఏమొస్తుంది, సైన్స్లో వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఈ 5 ఈక్వల్ టు మైనస్ జే 2E0 సైన్ 5/2. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. సో పుట్ సై వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2E0 సైన్ బీటా డి సైన్ తీటా బై 2 వోల్ట్స్ పర్ మీటర్. వాట్ ఇస్ ద యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వోల్ట్స్ పర్ మీటర్ వీ నో దట్. సో దట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ మా, ఈక్వేషన్ 5 కింద చూడండి, వీ నో దట్ ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు 120π, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5/h θ. హెచ్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ h θ, హెచ్ తీటా ఈజ్ ఈక్వల్ టు -j/60π ఈ నాట్ సైన్ బిడి సైన్ తీటా బై 2 ఆంపియర్ పర్, దట్ ఈస్ ఆంపియర్ పర్ మీటర్. దట్ ఈస్ ద ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 7 చూడండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్
is given by E naught is equal to J into 60 pi into IL by lambda r. That is the equation 7. What is that one? Magnitude of electric field component anamata. So that is a constant value. Magnitude ante artham endi, ippudu suppose v meeru ok sine wave iskondi endi v is equal to vm sin omega t ankonni dantho vm anedi magnitude anamata. Okay, magnitude aina anochu dani maximum value of voltage signal aina anochu edaina anochu. So the length of the square loop is very small when compared to lambda, that is d far far less than lambda, then sin bd sin theta by 2 is equal to bd sin theta by 2. So sin bd sin theta by 2 is equal to bd sin theta by 2. Meeku chaala saarlu ochintadi for small values of sin theta ni ela rasamu, sin theta is equal to theta and rasam, andukane sin of bd sin theta by 2 is equal to bd sin theta by 2. ఆ bd sin theta by 2 అనేది మనం యాంగిల్ అనుకోవాలన్నమాట. సో ఈక్వేషన్ 5 కెన్ బి రిటన్ యాస్, ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 5 ఎలా రాస్తున్నాడు, e5 is equal to minus j into 2. ఓకేనా? సో j into 2 మీరు చూడండి పైన ఈక్వేషన్ 5 లో ఏమేం ప్లస్ చేశాడు, ఈక్వేషన్ 7 ప్లస్ చేశాడు. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 5 లో మైనస్, ఈక్వేషన్ 5 లో ఏముంది, ఈ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2 ఉంది కదా, ఈ నాట్ ప్లస్ లో ఏం పెట్టాడు, ఈక్వేషన్ 7 పెట్టాడు. ఓకేనా? అక్కడ సైన్ బిడి సైన్ థీటా బై 2 లో ఏం ప్లేస్ చేశాడు, బిడి సైన్ థీటా బై 2 ప్లేస్ చేశాడు. ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేశాడు, ఏమొచ్చింది క్లియర్ అబ్జర్వ్, దట్ ఈస్ 60 pi id 2, okay, 60 pi id 2 pi by lambda r into lambda, that into d sin theta vachindi. Malla vachesi b is equal to 2 pi by lambda and n is equal to d plus chesadu manna. Okay na? So meeru oka sari equation 8 paindi oka sari malla chudandi ma, e5 is equal to minus j into 2, కింద పైన న్యూమరేటర్లో 2 కింద డినామినేటర్ 2 ఉంది చూడండి, ఎక్కడ బిడి సైన్ థీటా బై 2 ఉంది కదా, ఆ 2 మైనస్ జే 2 దాని పక్కన 2 ఉంది, మైనస్ జే పక్కన 2 ఉంది కదా, ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు జే స్క్వేర్ జే ఇంటూ జే ఏమవుతుంది, సో జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఆ మైనస్ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 60 పై ఐ ఎల్ ప్లస్ లో ఏం చేసాడు, ఎల్ ప్లస్ లో ఏం చేశాడు, డి పెట్టాడు, బ్రాకెట్లు ఉంది చూడండి, 60 పై ఐఎల్ ఎల్ ప్లేస్లో డి ప్లేస్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు బి ప్లేస్లో ఏం ప్లేస్ చేశాడు, 2 పై బై ల్యాండా. ఇప్పుడు అర్థమైందా మీకు ఎలా వచ్చిందని ఈక్వేషన్ 8? సో ఈక్వేషన్ ఎయిట్ ఎలా వచ్చిందంటే, ఆ 60 పై ఇంటూ 2 పై ఏం రాశాడు కింద, 120 పై స్క్వేర్ ఐ ఏ సైన్ థీటా బై ల్యాండా స్క్వేర్ ఇంటూ ఆర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. సో అక్కడ చూడండి ఈక్వేషన్ 8 పైన డి 2 పై డి సైన్ థీటా ఉంది, ఆ రెండింటిని కలిపి ఏం రాశాడు, డి స్క్వేర్ సైన్ థీటా. డి స్క్వేర్ని మళ్ళీ ఏం రాశాడు, ఏ రాశాడు. డి స్క్వేర్ అంటే ఏంది, స్క్వేర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్, నేను ఆల్రెడీ చెప్పాను, డి ఇంటూ డి, దట్ ఈస్ ద డి అనేది వాట్, లెంత్ ఆఫ్ ద స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏంది, సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వెన్ సైడ్ ఈజ్ ఏ అనుకోండి, ఏ ఇంటూ ఏ, లైక్ దట్ వెన్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వెన్ లెంత్ ఈజ్ డి అనుకోండి, డి ఇంటూ డి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. సో ఆ ప్లేస్లో ఏ సైన్ థీటా, ఏ డి స్క్వేర్ ప్లేస్లో ఏ ప్లేస్ చేశాడు, దట్ ఈస్ ద ఈక్వేషన్ 8. ఇప్పుడు ఈక్వేషన్ 8 కింద చూడండి, సిమిలర్లీ హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే బై 60 పై. ఓకేనా? సేమ్ అంతే. ఇప్పుడు సో ఇంతకుముందు ఈక్వేషన్ 5లో ప్లేస్ చేశాడు, ఇప్పుడు ఈక్వేషన్ 6లో ఈ నాట్ అనేది ప్లేస్ చేస్తున్నాడు. సో జే 60 పై ఐ పై ఐఎల్ బై ల్యాండార్ ఇంటూ బీటా డి సైన్ థీటా బై 2 ప్లేస్ చేశాడు. క్లియర్? బాగా మళ్ళీ అబ్జర్వ్ చేస్తా, మళ్ళీ అర్థం చేసుకోండి, ఇంతకుముందు వచ్చేసి 5లో ఈక్వేషన్ ఏమేమి ప్లేస్ చేశాడు, ఈక్వేషన్ 7 దాని కిందది ప్లేస్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈక్వేషన్ 6లో
ఈక్వేషన్ 7 దాని కిందిది. ఓకే, బిడి సైన్ తీటా బై 2 మరియు ఈ నాట్, ఈ నాట్ వాల్యూ ఎంత, జే 60 బై ఐఎల్ బై ల్యాండార్ను ప్లేస్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈక్వేషన్ 9 వస్తుంది అనమాట. ఒకసారి ఈక్వేషన్ 9 ఎలా వస్తుందో చూడండి. సో ఈక్వేషన్ 9 పైన దాని పక్కన ఉంది చూడండి, మైనస్ జే బై 60 పై జే ఇంటూ 60 పై ఐఎల్ బై ల్యాండా ఆర్. సో బీని ఏం రాశాడు, బీటా ఏం రాశాడు, 2 పై బై ల్యాండా. ఓకే, డి సైన్ తీటా బైను డి సైన్ తీటా బై 2నే రాశాడు అనమాట. ఇక్కడ కింద ఈక్వేషన్ 9 అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఆ 60 పై క్యాన్సల్ అవుతుంది మా. ఓకేనా, 60 పై డినామినేటర్లో ఉన్న 60 పై జే 60 పై ఉంది కదా, జే బై 60 పై ఉంది, న్యూమరేటర్లో ఏముంది, జే ఇంటూ 60 పై ఉంది, ఆ 60 పై ఆ 60 పై క్యాన్సిల్ అవుతుంది. జే ఇంటూ జే ఏమవుతుంది, మైనస్, జే స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, మనకు చూడండి మనకు మిగిలిన టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, పై ఐఎల్ ఈ 2 క్యాన్సిల్ అవుతాయమ్మా. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి అంట. ఏ సైన్ తీటా బై ల్యాండా స్క్వేర్ ఆర్ అనేది మనకు వస్తుంది. క్లియర్, దట్ ఈస్ ద ఈక్వేషన్ 9. సో నెక్స్ట్ చూడండి, సో మనకేమేమి వచ్చినాయి ఫైనల్గా, మనకు ఈ మన ఫస్ట్ నుంచి మనకి ఏం క్యాలిక్యులేట్ చేశాడు మళ్ళీ ఒకసారి చెప్తాను, జస్ట్ ఒక 1 మినిట్ స్లైడ్స్ స్లోగా నావిగేట్ అవుతున్నాయి అంటే మూవ్ అవుతున్నాయి. సో అది ప్రాబ్లం అనమాట మనకు. మీకు మీకు వెనక్కి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి చెప్పచ్చు. సో ఫాస్ట్గా మూవ్ కావట్లేదు స్లైడ్స్. చూడండి మీకు, సరే మా మ్యూట్ పెట్టుకోండి. ఫార్ ఫీల్డ్ ప్యాటర్న్ను ఎప్పుడు విన్ ద అండ్ విన్ ఎవర్ ద లూప్ యాంటినా, స్క్వేర్ లూప్ యాంటినా ఈజ్ ప్లేస్డ్ అట్ ద స్పెరికల్ కోఆర్డినేట్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో స్క్వేర్ లూప్ యాంటినా ప్లేస్ చేసినప్పుడు మనకు ఫార్ ఫీల్డ్ ప్యాటర్న్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అదే ఇదంతా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా అనుకుంటావు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ 1-4, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ 2-3. ఓకే, ఇదంతా డెరివేషన్ ఆఫ్ వాట్, ఫార్ ఫీల్డ్ కాంపోనెంట్, ఫార్ ఫీల్డ్ కాంపోనెంట్ డ్యూ టు వెన్ ఎవర్ ద స్క్వేర్ లూప్ ఈస్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సార్ ఎందుకు సార్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటామంటే, మనకు రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఎక్కడ స్పేస్లో మెజర్ చేస్తాం కాబట్టి, సో ఆ స్పేస్ని మనం ఎలా తీసుకుంటామంటే 3-డైమెన్షనల్ ఎక్స్ యాక్సిస్గా తీసుకుంటాం. 3-డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ మనకి ఏది పాసిబుల్, 3-డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉండేది మనకు ఓన్లీ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టము, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమే తీసుకుంటాం అనమాట. సో రేడియేషన్ ప్యాటర్న్ ఈక్వల్గా తీసుకొని అది కూడా మెజర్ చేస్తావు. క్లియర్, ఇప్పుడు చూడండి కంపారిజన్ ఆఫ్ స్మాల్ లూప్ విత్ షార్ట్ డైపోల్. సో స్మాల్ లూప్ను షార్ట్ డైపోల్తో కంపేర్ చేస్తున్నాను అనమాట. సో ఏ స్మాల్ లూప్ యాంటినా ఆఫ్ ఏరియా ఏ క్యారింగ్ కరెంట్ ఐ కెన్ బి రీప్లేస్డ్ బై ఏ షార్ట్ మ్యాగ్నెటిక్ డైపోల్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ క్యారింగ్ మ్యాగ్నెటిక్ కరెంట్ ఐఎం యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఏం లేదమ్మా, ఫిగర్ ఏని రీప్లేస్డ్ బై ఫిగర్ బి, మీరు ఫిగర్ బీనే అబ్జర్వ్ చేయండి. ఫిగర్ ఏ అవసరం లేదు. ఓకే, ఫిగర్ ఏ ఏంటంటే, సో ఏ స్మాల్ లూప్ యాంటినా ఆఫ్ ఏరియా ఏ క్యారింగ్ కరెంట్ ఐ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ రీప్లేస్ చేసేది ఏమంటేంది దీంతో రీప్లేస్ చేస్తున్నాడు. ఫర్ వాట్, షార్ట్ మ్యాగ్నెటిక్ డైపోల్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ క్యారింగ్ మ్యాగ్నెటిక్ కరెంట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. లెట్ క్యూఎం అంటేంది, పోల్ స్ట్రెంగ్త్ అట్ ఈచ్ ఎండ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ డైపోల్. ఓకే, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ క్యూఎం ఇంటూ ఎల్. వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఫార్ములా, డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ చార్జ్ ఇంటూ డిస్టెన్స్. వాట్ ఈస్ అసలు డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంది, చార్జ్ ఇంటూ డిస్టెన్స్. చార్జ్ అంటే ఇక్కడ క్యూఎం, డిస్టెన్స్ అంటేంది ఎల్. ఓకే, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ ఎల్. క్లియర్, ఇప్పుడు ఈక్వేషన్ 1 చూడండి,
magnetic current can be expressed as Im is equal to minus mu d by dt. Okay, dqm by dt anachu. Okay, Im is equal to minus mu dqm by dt, where Im is equal to Im naught e power j omega t. Nenu enno sari cheppanu, current nu manam voltage ni etla express chestamu, v is equal to vm sin omega t or vm e power j omega t. Current nu I is equal to Im sin omega t or e power I is equal to Im e power j omega t. Adhe vidhanga express chesanu. Im is equal to what? Im is equal to Im naught e power j omega t. Im naught ante enti? Magnitude of Im. Okay. Maximum value anna, magnitude anna, okate ma. Suppose V is equal to 5 sin omega t anukondi. Aa voltage yokka magnitude anni 5 volts anni. Okay. Eppudu maximum ayipothundi adi? So whenever the sin anedi 90 degrees ayinappudu maatrame maximum ayipothundi. Clear. Hence equation 1 becomes, equation 1 lo Im chudandi. Im ante em rasadu? Im naught e power j omega t dt. ఆ dt అనేది ఈక్వేషన్ 1 డినామినేటర్ లో ఉంది కదా, dqm బై dt అనేది, ఆ dt అనేది క్రాస్ మల్టిప్లై అయింది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ dqm. ఓకే, సో అబోవ్ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, నేను డెరివేషన్ చెప్పేటప్పుడు స్లోగా చెప్తాను చూసుకోండి, ఓకేనా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, పైన ఈక్వేషన్ ఈక్వేషన్ 1 ఇంటిగ్రేట్ చేసినాడు, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? సో Im0 అనేది కాన్స్టాంట్ మా చెప్పాను ఇందాక, 5 సైన్ ఒమేగా టీ అంటే చెప్పాను, 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి Im0 అనేది బయటకు వచ్చింది. సో Im0 ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ డిక్యూఎం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిక్యూ ఏమవుతుంది? క్యూ అవుతుంది. సో రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ చూసుకోండి, ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి ఫస్ట్. Im0 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా అంటే ఏమవుతుంది? ఈ పవర్ జే ఒమేగా బై ఒమేగా అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంది, జే ఒమేగా అనేది కాన్స్టాంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు Im0 ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ బై జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఆ డిక్యూఎంకి ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? క్యూఎం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమవుతుంది? సింపుల్ ఎక్స్. ఓకే, అదేవిధంగా సో Im ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి ఆ జేడబ్ల్యూ అనేది క్రాస్ మల్టిప్లై అయింది దేనితో, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే మైనస్ మ్యూ క్యూఎంతో, మైనస్ మ్యూ క్యూఎం. సో Im ఈజ్ ఈక్వల్ టు, సో ది ఈ Im0 ఈ పవర్ జే ఒమేగా టీని ఏం రాస్తాడు? Im అని రాసుకుంటాడు అనమాట, బ్రాకెట్లు ఇచ్చాడు చూడండి. Im ఎల్హెచ్ సైడ్ ఉండే Im ఈ పవర్ జే ఒమేగా టీని ఏం రాసుకుంటాడు? Im అని రాసుకుంటాడు అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఈ జే ఒమేగా అనేది క్రాస్ మల్టిప్లై అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే ఒమేగా మ్యూ ఇంటూ క్యూఎం. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ ఈస్, చెప్పాను Im ఈజ్ ఈక్వల్ టు వాట్? Im ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే ఒమేగా మ్యూ క్యూఎం. ఇప్పుడు ఆ మైనస్ ఇంటర్చేంజ్ చేసుకున్నాను అనమాట, ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్, అండ్ జే ఒమేగా మ్యూ అనేది డినామినేటర్లోకి తెచ్చాడు. ఓకేనా, దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ ఇలాగ చెప్పిన కదా ఈక్వేషన్, వాట్ ఈస్ Im ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే ఒమేగా మ్యూ క్యూఎంనే ఇలా రాసుకుంటాడు, ఈక్వేషన్ 2గా రాసుకుంటాడు అనమాట. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ లూప్ ఈజ్ ఐఏ, సో దట్ ఈస్ ఐఏ, దట్ ఈస్ ఏరియామా. ఓకేనా, ఈక్వేటింగ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద లూప్ విత్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ డైపోల్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏం చెప్పాను? చార్జ్ ఇంటూ డిస్టెన్స్. చార్జ్ అంటే క్యూఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. సో క్యూఎం వాళ్ళు ఏంది, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ క్యూఎం. సో మైనస్ Im బై జే ఒమేగా మ్యూ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ, బ్రాకెట్లో చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 2, అంటే ఈక్వేషన్ 2ను సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు అంతే. కింద చూడండి Im ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2πf మ్యూ ఐఏ, అది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదమ్మా, క్రాస్ మల్టిప్లై అయింది అన్నమాట, క్రాస్ మల్టిప్లై అయ్యి మైనస్ అనేది ఇంటర్చేంజ్ అయింది, మైనస్ Im దానిపైన ఈక్వేషన్ చూడండి, మైనస్ Im ఎల్ బై జే ఒమేగా మ్యూ ఉంది కదా, ఆ జే ఒమేగా మ్యూ అనేది ఐఏతో మల్టిప్లై అయింది. ఒమేగా ప్లేస్లో ఏం రాసుకుంటాడు వాడు?
ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π f అని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వాట్? 2π f. ఓకే, మల్టిప్లైయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై లాంబ్డా ఇన్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆఫ్ ద అబోవ్ ఈక్వేషన్ వీ గెట్. కింద చూడండి ఈక్వేషన్, ఐఎమ్ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2π బై లాంబ్డా, అంటే న్యూమరేటర్ను డినామినేటర్ను లాంబ్డాతో మల్టిప్లై చేసుకున్నాడు అనమాట. ఫర్ వాట్? ఫర్ కన్వీనియంట్ కోసం మార్చుకున్నాడు అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2π బై లాంబ్డా ఎఫ్ ఇంటూ ఏ మైనస్ ఎఫ్ ఇంటూ, ఓకే సారీమా, ఐఎం మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తాను చూడు, ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2π బై లాంబ్డా ఎఫ్ ఇంటూ లాంబ్డా బ్రాకెట్ క్లోజ్ న్యూ ఐఏ. సో ఐఎం ఈజ్ ఈక్వల్ ఐఎం ఇంటూ ఎల్ ఏం రాసుకున్నాడు? మైనస్ జే 2π బై లాంబ్డా. ఓకే, 2π బై లాంబ్డా ఇంటూ, సో ఇక్కడ చూడండి ఎఫ్ ఇంటూ లాంబ్డా అని ఏం తీసుకున్నాడు? సి తీసుకున్నాడు. వెలాసిటీ ఆఫ్ లైట్ ఏంది? వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు చాలాసార్లు తింటారు, సి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ. అదే కింద ఇచ్చాడు చూడండి. సో దాన్ని ఏం రాసుకున్నాడు? 2π బై లాంబ్డా ఇంటూ, ఓకే, ఎఫ్ లాంబ్డా అని ఏం రాస్తున్నాడు? సి మ్యూ ఐఏ. ఇప్పుడు చూడండి కింద ఇచ్చాడు చూడండి, ఎఫ్ లాంబ్డా అంటే ఏంది? సి, సి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ మాది. ఓకే, సో అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4π × 10⁻⁷, ఓకే, 10⁻⁷ హెబర్ పర్ మీటర్. సో 1 మినిట్ వెయిట్ చేయండిమా, ఇది మొత్తం డెరివేషన్ చెప్పిన తర్వాత అటెండెన్స్ తీసుకొని అప్పుడు లాగ్అవుట్ అవుతారు. ఓకే, సో ఈక్వేషన్ 3 చూడండి ఒకసారి, ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 2π బై ల్యాంబ్డా, సి అంటే వాల్యూ ఎంత? 3 × 10⁸, మ్యూ అంటే వాల్యూ ఎంత? 4π × 10⁻⁷ ఐఏ. ఓకే, ఏ అంటే అది ఏరియా అనమాట మన. సో ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 240π² ఐఏ బై ల్యాంబ్డా, దట్ ఇస్ ద ఈక్వేషన్ 3. సో ఇన్ ద రిటార్డెడ్ ఫామ్ ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3 చూడండి ఒకసారి. సో ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 240π² ఐఏ బై ల్యాంబ్డా. ఇప్పుడు ఈక్వేషన్ 4 చూడండి, ఇన్ ద రిటార్డెడ్ ఫామ్ ఐఎం ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే 240π² బై ల్యాంబ్డా ఐఏ. దట్ ఇస్ ఈక్వేషన్ 3నే ఈక్వేషన్ 4, ఏం లేదు, రెండు ఏం మార్పు ఏం లేదన్నమాట. సో దాని కింద చూడండి ఈక్వేషన్ 4 కింద, ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఐఎం ప్లస్ ఏం, ఐఎం అంటే ఏం చెప్పాడు? ఐఎం ప్లస్లో ఐఎం నాట్ ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ ఆర్ బై సి, అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఈ పవర్ జే ఒమేగా టీ మై, అంటే ఈ ఐ నాట్ ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ ఆర్ బై సి. ఈక్వేషన్స్ 3 and 4, ఈక్వేషన్ 3 and 4 గివ్స్ ఈక్వలెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ విత్ స్మాల్ లూప్. సో దట్ ఈస్ ద ఈక్వలెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ విత్ ద స్మాల్ లూప్. ఓకే, జస్ట్ 1 మినిట్ వెయిట్ చేయమా, అటెండెన్స్ తీసుకుంటున్నాను.